వెల్కమ్ టు జ్యోతి ఫుడ్ వెల్. ఈరోజు నేను చేయబోతున్నటువంటి రెసిపీ వచ్చి ఎగ్ నూడిల్స్. ఈ నూడిల్స్ అనేవి మనం బయట నుండి ఎక్కువగా తీసుకొచ్చుకుంటూ ఉంటాం, బట్ ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఈరోజు నేను మీ అందరికీ చూపించేస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను వాటర్ని హీట్ చేసుకుంటున్నాను. ఈ వాటర్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే నూడిల్స్ని తీసుకుని ఈ ఆయిల్లో డ్రాప్ చేసేస్తున్నాను. ఇలా నూడిల్స్ని అన్నింటిని వేసేసిన తర్వాత చిన్నగా ఇలా పొంగుతూ ఉంటే ఆ నూడిల్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఉడికిపోతూ ఉంటే సరిపోతుంది మనకి. ఇవి జస్ట్ ఒక 70% వరకు కుక్ అయితే చాలు మనకి, ఇలా విడివిడిపోతాయి. సో ఇప్పుడు నేను తీసేసుకుని వడజడల్లో వేసేస్తున్నాను నూడిల్స్ వాటిని. ఇప్పుడు నేను కడాయి పెట్టేసుకుని దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేశాను. ముందు ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకుని వీటిని నేను ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను. దీంట్లో కొంచెం పసుపు అలాగే కారం అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని యాడ్ చేసుకుని ఈ ఎగ్స్ని ముందుగా ఫ్రై చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో చూడండి, ఈ విధంగా ఒకటే డైరెక్షన్లో కనుక కలుపుతూ ఉంటే మనకి అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది ఎగ్స్ అనేవి. ఇలా ఫ్రై అయిపోతుంది, సరిపోతుంది ఇంకా మనకి. ఇప్పుడు నేను దీన్ని తీసేసుకుని సెపరేట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ అనేది వేస్తున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ ఆయిల్లో పొడవగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను అలాగే పచ్చిమిర్చి అలాగే క్యారెట్ క్యాప్సికమ్ అన్నీ కూడా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం కరివేపాకు వీటన్నిటినీ కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది మనకి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదు, జస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అలాగే కారం సరిపడా అంత ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని కూడా కలిపేస్తున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు దీంట్లో కొంచెం సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ అలాగే కొంచెం వెనిగర్ ఇవన్నీ కూడా 1.5 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను ఇక్కడ నేను. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఈ మసాలా అంతా కూడా ఎగ్స్కి బాగా పట్టేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది మనకి. మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి నూడిల్స్ని యాడ్ చేస్తున్నాను. మనం ఆయిల్ యాడ్ చేసి ఉడికించాం కాబట్టి మనకి పొడి పొడలాడుతూ వచ్చింది. నూడిల్స్ అనేవి ఎక్కడా కూడా అతుక్కోవట్లేదు. సో ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా నూడిల్స్కి పట్టేలాగా కలిపేస్తున్నాను నేను ఇక్కడ. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకుంటున్నాను నేను. సో మనకి నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది కూడా. ఇప్పుడు నేను దీన్ని తీసేసుకుని సర్వ్ చేసేసుకుంటున్నాను. దీన్ని టమాటా కచ్చప్తో అలాగే ఉల్లిపాయలతో కనుక సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట నూడిల్స్ ఎలా అయితే కొనుక్కొచ్చుకున్నాం సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందేంటో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ న్యూ వీడియోస్. థ్యాంక్ యూ.